క్రీస్తు ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేక ఆశీర్వాదాలు. నా అన్నయ్య గారు, సహోదరులు జోమద గారు, నేను ఈ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొస్తూ ఉండగా ప్రభు యొక్క ఉచిత కృపలో ప్రతి ఒక్కరూ విస్తరించున్నట్లుగా ఆయన కటాక్షము దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపి యొక్క తండ్రి, మమ్మలను అత్యధికంగా ప్రేమించే మా కృపామయ్య, మీ ఘనమైన నామమునకు కోటానుకోటి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రతి పాపమును యేసయ్య నామమును మన్నించుచు ఉన్నందులకే స్తోత్రాలు. బిడ్డలలో ఆత్మీయ దాహమును పుట్టించండి, మీ వాక్యము పట్ల శ్రద్ధ కలుగు చేయండి. దైవ భయము కలిగిన వారుముగా జీవించాలి అన్నటువంటి ఆలోచన ప్రతి వ్యక్తిలో పుట్టించమని పాద సన్నిధిలో గోజాడుచు ఉన్నాం. మీకే స్తోత్రములు నాయన. యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, యేసయ్యలో ఈ నూతన జీవమును మనం కొనసాగుతూ ఆయన కొరకు ప్రత్యేకమైన బిడ్డలుగా బ్రతుకున్నట్లుగా పరిశుద్ధాత్మ సహాయము చేయును. కోరి ఆశించి ప్రభు పాదములను వెతికే ప్రతి జీవితానికి ఇదొక గొప్ప అద్భుతమైన రక్షణ ఆహ్వానం సమయం. యేసయ్యలో ప్రతి జీవితము చిగురించగలిగే భాగ్యం. ఇక గత కాలప జీవిత సంబంధించిన విషయాలకు ఇక బ్రతకక ప్రభులో నూతనంగా బ్రతకగలిగే ఒక సాక్షులుగా ప్రతి జీవితం తయారవ్వాలి. యెషయా భక్తుడు దేవుని యొక్క మాటలను 58వ అధ్యాయంలో 8వ వచనం నుండి పలికే మాటను మనం చదువుకుందాం. ఇదొక గంభీరమైన ఆశీర్వాద వచనాలు. ఈ ఆశీర్వాద వచనాలను మనం చదివేటప్పుడు ఆ మాటల వెనుక దాగి ఉన్న హెచ్చరిక, దేవుడిచ్చే హెచ్చరికను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 58వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 8వ వచనము నుండి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అనగా మన దేవుడు కోరుచున్నది కనికరము, దయ, వాత్సల్యత కలిగిన బ్రతుకులుగా ఉండుట. నీకు కలిగినదేదో ఇతరులకు నీవు మనస్ఫూర్తిగా చేయగలిగే ఒక మనసు కలిగిన బిడ్డగా కూడా నీవు ఉండాలి. మరి ముఖ్యముగా దేవుడు కోరుచున్నది ఆయన గుణమును ప్రదర్శన చేయగలిగే జీవితాల అవసరం. ప్రభువు నేర్పించుచున్న మహా గొప్ప రహస్యం లేదనగా క్షమించుట, ఒకరిని ఒకరు సహించుకొనుట, భరించుట, క్షమించుట, ఓర్చుకొనుట. ప్రభువు కొరకై బ్రతకగలిగే ఒక ప్రత్యేకమైన జీవితంగా తయారవ్వాలి. ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ఎదనగా అలాగున నీవు చేసిన ఎడలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుని యొక్క భద్రత, ఆయన వేయు అగ్ని కంచె వంటి ప్రాకారం, ఆయన ప్రసన్నతే మన మధ్యలో సదా బసించుచు ఉన్నది. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క పరిశుద్ధత మనలో వసించుట ప్రారంభించినప్పుడు దేవుని యొక్క మహానీతి, ఆయన వెలుగు మన బ్రతుకుల పైన ప్రకాశించుటకు ప్రారంభించొచ్చు ఉండగా పనికిరాని పిలకల వంటి బ్రతుకులలో మన రక్షకుడు యేసయ్య యొక్క వెలలేని పరిశుద్ధ రక్తము ద్వారా మనము శుద్ధి చేయబడి విశేషించబడినటువంటి వారిగా మనం బ్రతుకుటకు ప్రారంభిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు చూసారా, వేకువ చుక్క ఉదయ కాలమున ఉదయించే ఆ కనబడే ఆ సుందరమైన ఆ వేకువ చుక్క. చాలా మంది చూసి ఉంటారు కానీ మీకు అర్థమయ్యి ఉండదు. కొంతమందికి అసలు ఉన్నది అని కూడా తెలియదు, కారణము నిద్ర లేవలేకపోతారు కాబట్టి. మరికొందరు జీవితాల్లో హడావిడి జీవితాలు గనుక అవి చూడలేని ఒక పరిస్థితులు. మరో దేశంలో జీవించే వారికి వాతావరణము మారుగా ఉంటుంది కనుక మీకు ఆకాశములో కనిపే ఆ ఒక తేటదనము, ఆ ఒక తేలిక, ఆ స్పష్టత మీరు చూడలేకపోతారు మబ్బులతో నిండుకొని ఉన్నందువలన. దేవుని బిడ్డలారా, ఈవేళ దేవుని సన్నిధిలో చేరుకున్న ప్రతి జీవితం నీవు చూడవలసిన గొప్ప ఆశీర్వాదం ఏదనగా దేవుడు ఆజ్ఞాపించుచున్న మాట,
నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. దానికి ఒక ప్రత్యేకత కలదు, ప్రత్యేకంగా కనిపిస్తుంది, ప్రత్యేకంగా కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ మార్నింగ్ స్టార్. Thy light shall break forth as the morning. అలాగే సూర్యుడిలో నుండి వెలువడే ఆ ఒక ఫస్ట్ దాని ఒక సూర్య కిరణాలు, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక శరీరాన్ని తాకాలది, ఆ ఒక చర్మములో నుంచి అది వెళ్ళాలి, అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక సమయం దాటినాక పడే ఎండ దానికి అది అది సరైనది, అది సరిగా పనిచేయదు. ఎదురు చూసే ఆరోగ్యపరమైనటువంటి ఒక వెలుగు కిరణాలు, ఆ సూర్య కాంతి, ఆ కిరణాలు ఫస్ట్ మార్నింగ్ ఉదయించగానే ఆ సూర్యుడు దానిలో నుండి బయటకు వచ్చే వెలువడే ఆ ఒక సూర్య కాంతి. దేవుని బిడ్డలారా, ఈవేళ మన జీవితాలకు అనుగ్రహించబడే భాగ్యము అంతకంటే మహిమకరమైనది ఏదనగా దేవుని యొక్క ఆజ్ఞ. అది మన జీవితాల్లో ప్రారంభించుచున్న స్వస్థత, మానసిక స్వస్థత, శరీర స్వస్థత, అంతరంగ స్వస్థత, ప్రతి వ్యక్తిలో ఒక స్వస్థత, కుటుంబములు, నీ ఉద్యోగములు, నువ్వు సంపాదించేది కొద్దిదైనా దేవుని భయము కలిగి జీవించే ప్రతి జీవితానికి, సమృద్ధితో నిండుకున్న వారి వలె నీ జీవితములో కూడా నీ యొక్క ప్రతి అవసరతలు సంధించబడుట, దానిలో కూడా నీవు ఎలా ప్రభుని స్తుతిస్తూ జీవించగలుగుతున్నావో నీకే తెలిసిపోతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని భక్తుడు దేవుని మాటలు అంటూ ఉన్నాడు, నీ నీతి నీ ముందర నడుచును, నీ నీతిని ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెహోవాది యుద్ధము, తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. అలాగే మనం 12వ వచనం వరకు చదువుకుపోతున్నాం. 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండెదవు. 12వ వచనం, పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టుదవు, విరుగబడిన దానిని బాగు చేయువాడనియు, దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. ఎంత ఘనమైన వాగ్దానాలు చూశారా! ప్రభు సన్నిధిలో వేచి ఉండి కనిపెట్టుచున్న ప్రతి జీవితానికి అనుగ్రహించబడే భాగ్యం ఏదనగా ప్రభు కొరకు బ్రతకగలిగే జీవితాలు, ప్రభు కొరకు స్థిరంగా జీవించగలిగే సాక్షులు. దేవుని బిడ్డలారా, ప్రభువు మనల్ని ఎరిగిన కర్త, ఆయన సన్నిధి మన జీవితంలో నుండి దాటిపోనివ్వడు ప్రభు. ఆయన ప్రసన్నత నీ చుట్టూ అగ్ని ప్రాకారం వలె నిండుకొని ఉంటుంది. ఈవేళ ప్రభు దయచేసిన సత్యాన్ని ఒక్కసారి నీ జీవితంలో స్మరణ చేసుకో. ప్రభువు ఆయన ఎదురు చూసే, ఆయన మహిమార్థమై జీవించే ఒక జీవితం, అడుగంటిపోయిన బ్రతుకులను కూడా లేవనెత్తి ఉన్నత స్థానములో నిలబెట్టే కర్త. మనం అతిశయించుటకు కాదు, కానీ మనల్ని మనం ఇంకా తగ్గించుకొని యేసయ్యను మహిమపరచగలిగే బ్రతుకులుగా తయారవ్వాలి. దేవుని బిడ్డలారా, ప్రభువు ఈవేళ చెల్లా చెదరైపోయిన నీ జీవితం, అతుకుల బ్రతుకుల వంటి నీ జీవితం, ఆనందమే కోల్పోయినటువంటి నీ జీవితం, కొన్ని పొరపాటుల వల్ల అన్నియు నష్టపోయినటువంటి నీ జీవితం, ప్రభువులో మరల చిలువ వద్దకు వచ్చి నిన్ను నీవు విరగొట్టబడిన జీవితంగా ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటున్నావే, నువ్వు చేసే ఆ చిన్న సహాయము దేవుని పనిలో కూడా ఆయన బిడ్డగా నువ్వు జీవించుటకు ప్రారంభించినప్పుడు అనుగ్రహించబడే మహా గొప్ప భాగ్యమేదనగా ఆయన నిన్ను క్షమించి
మరలా నా యేసయ్య మన రక్షకుడు ఆయనలో నీకు నూతన జీవమును మరలా ప్రసాదించి నీ ఇంటిలో మరలా చిన్న పరలోకాన్ని ప్రభు నింపుతాడు. నీ ప్రయాస వృధా కాదు, నీ యొక్క ప్రయత్నాలు వృధా కాదు, నీ సకల పోరాటముల మధ్యలో కూడా ప్రభువే నీకు విజయము అనుగ్రహించువాడు. నీ చేతులను బంధించి వేసిన నీ ఆర్థిక పరిస్థితులు మరలా సరి అయి నీవు దినాహారము భుజించుటకును, నీవు త్రాగు నీరు, నీవు తిను ఆహారము ఆశీర్వదించబడును, నీ ఆరోగ్యము సరిచేయబడును, నీ అంతరంగము స్వస్థతపరచబడును, నీ మానసిక పరిస్థితి బలపడుతుంది. ప్రభువులో నడిచే నడక ఆనందకరమైనటువంటి ఒక మనోధైర్యముతో కూడిన ఒక నడకగా ప్రారంభమవుతుంది. ప్రభుతో మాట్లాడుటకు ఆ వేకువుని లేచి ప్రభుతో సంభాషించుటకు ప్రారంభించు. ఎంత అలసిపోయినా ప్రభు సన్నిధులు ప్రత్యక్షమవడానికి నిన్ను నీవు ఆయత్తపరుచుకో. నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధికి వచ్చేవే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో ఒక్కసారి ఆలోచించేవా. నీవు ఆశీర్వదించబడినట్లుగా ఆయన కృప ప్రవేశించి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపి యొక్క తండ్రి, మమ్మలను కరుణించి అత్యధికంగా ప్రేమించే మా కృపామయ్య, మీ ఘనమైన నామములకు కొటాన కోటి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను మీ సిరుమనీలలో మరుగుపరుచుకొని ఇంత గొప్ప కార్యములు చేయటకై వేచి ఉన్న మా తండ్రి, ఏసయ్య పరిశుద్ధ నామములో మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా పాపములన్నీ మన్నించమని వేడుకొంటూ ఉన్నాం. మీ కృపలో మేము వర్ధిల్లు వారిగా తయారు చేయమని వేడుకొంటూ ఉన్నాం. మీ సమాధానము మా జీవితాల్లో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకే స్తోత్రములయ్యా. త్వరగా రానయ్యున్న మా జీవించు రక్షకుడు ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏసయ్య యొక్క ఆశీర్వాదాలు మెండుగా మీ జీవితంలో ఉండి మిమ్మల్ని కరుణించి ఆశీర్వదించి హెచ్చించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.